తమ్ముడు 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 సైడ్ సైడ్ ఇస్తా. అందరికీ నమస్కారం. ఈరోజు దసరా నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఈరోజు స్వర్ణ కవచాలంకారంతో అమ్మవారు భక్తులకు ఈరోజు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మొట్టమొదటగా మన రాష్ట్ర గవర్నర్ గారు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం, అదేవిధంగా ఇప్పుడే దర్శనం కూడా ప్రారంభించడం జరిగింది. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా అత్యంత అద్భుతంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. క్యూ లైన్లు మొదలు, క్యూ లైన్లు కావచ్చు, కేశఖండనశాల కావచ్చు, వచ్చే భక్తులకి జల్లు స్నానం కావచ్చు, అన్నప్రసాదం కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో సమన్వయంతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొదటి రోజు అమ్మవారికి అందరూ కూడా చాలా వరకు ఆనవాయితీగా 9 రోజులు దర్శనం చేసుకోవడానికి చాలామంది వస్తుంటారు. వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా కుంకుమార్చన కావచ్చు, వివిధ ప్రత్యక్ష పరోక్ష పూజలకు కూడా అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చే భక్తులతో పాటు ఎవరు వీఐపీలు వచ్చినా కూడా వారికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కూడా అన్ని లైన్లు, సుమారు 5 లైన్ల మార్గాల ద్వారా భక్తులకి అమ్మవారి యొక్క దర్శనం అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం చెప్పని తెలియపరచుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ భక్తులందరూ కూడా సమన్వయంతో తప్పకుండా వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటారని చెప్పని, అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని చెప్పని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా రేపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా రేపు 12 తారీఖు నాడు, అంటే మూల నక్షత్రం రోజు నాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని రకాల వైభవాలు కూడా, కరోనా ఉంది కాబట్టి కొంత నియంత్రించుకున్నా కానీ అన్ని విధాలు కూడా అమ్మవారికి చేసే సేవల్లో ఎక్కడా కూడా ఆటంకం లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా కరోనా నామ్స్ని పాటిస్తూ చేయడం కూడా జరిగిందని చెప్పని తెలియపరచుకుంటున్నాం. ఎవరైనా కానీ ఈ యొక్క దర్శనాల్లో కానీ ఏర్పాట్లు ఎవరైనా కనుక చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కనుక తెలియజేస్తే వాటిని మోడిఫికేషన్ చేసుకొని ప్రతిరోజు కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఇతర అధిక పోలీస్ కమిషనర్ గారు కావచ్చు, ఇతర అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు మీటింగ్స్ వేసుకొని సమన్వయంతో అందరికీ కూడా చక్కగా జరగాలి. గతంలో ఏదైతే గత దసరాలో ఈ యొక్క కొండ చర్యలు అవి ఆ రోజు కింద పడడం జరిగిందో వాటన్నిటికీ కూడా సెక్యూర్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆ రోజు 70 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు జీవో విడుదల చేసి శంకుస్థాపన చేశారు, ఆ పనులన్నీ కూడా సర్వేగంగా చేయడానికి కూడా ఆల్రెడీ చర్యలు తీసుకొని ఇప్పటికే వాటిని ప్రారంభించడం జరిగింది. అట్లా రానున్న రోజుల్లో విజయవాడ దుర్గమ్మ దేవాలయాన్ని తిరుపతి తర్వాత 2వ దేవాలయంలాగా అభివృద్ధి చేయాలని చెప్పిన ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నామని చెప్పి తెలియపరచుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. ఈరోజు నవరత్న